ఈ కథ మెరుస్తున్న చిరునవ్వుతో ఉండే శశాంక్ సింగ్దే. ఇప్పుడు ఈ లోకం నుంచి మాయమైపోయారు. మరో లోకంలో తన సంతోషం మరియు చిరునవ్వుతో వెలుగుతున్నాడు. శశాంక్ చిన్నప్పుడు ఒక చిన్న ఊరిలో తన కుటుంబంతో గడిచింది. శశాంక్ అందరికంటే ఎక్కువగా వాళ్ళమ్మతో ప్రేమగా ఉండేవాడు. కానీ పాపం చిన్ననాటి రోజుల్లోనే వాళ్ళమ్మ చనిపోయింది. దాంతో శశాంక్ వాళ్ల కుటుంబం చాలా బాధలో ఉండేది. శశాంక్ కుటుంబంలో వాళ్ళ నాన్న ఒక చెల్లి కూడా ఉంది. శశాంక్ వాళ్ల నాన్న ఒక సాధారణమైన కుటుంబానికి చెందినవారు. ఇక ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవారు. శశాంక్ చాలా ప్రతిభావంతులు, ఇక చాలా తెలివిమంతులు కూడా. అతను చదువు రాయడంలో కూడా చురుకుగా ఉండేవారు. అతను మంచి మార్కులతో పాస్ అయ్యేవారు. కొన్ని రోజుల తర్వాత శశాంక్ వాళ్ల నాన్నకు పట్టణానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. శశాంక్ వాళ్ల కుటుంబం ఢిల్లీ వెళ్లిపోయింది. ఇక అక్కడి నుంచే శశాంక్ చదువు కొనసాగించాడు. శశాంక్ ఎంతో టాలెంటెడ్, అంటే అతను ఇంజనీరింగ్ 11 పరీక్షలు పాస్ అయిపోయి 7వ ర్యాంక్ వచ్చారు. ఇక పట్టణంలో అందరికంటే పెద్ద కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ పనితో శశాంక్ తన కుటుంబం చాలా సంతోషించింది. ఢిల్లీ కాలేజీలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో శశాంక్కి డాన్స్ మీదకి మనసుపోయింది. ఇక తను చదువుతో పాటే డాన్స్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు తను తన సమయం మెల్లిమెల్లిగా డాన్స్ మరియు నాటకాలపైనే గడుపుతున్నారు. ఆ కారణంగా కాలేజీలో టెస్ట్ పరీక్షలు పాడవుతున్నాయి. ఇంకా తన మార్కులు తక్కువగా వస్తున్నాయి. అందువల్ల వాళ్ళ నాన్న కోపాన్ని చూపిస్తూ అన్నారు, శశాంక్ ఇలా ఎప్పటి వరకు నడుస్తుంది? నువ్వు ఇంత మంచి స్టూడెంట్ అయినప్పటికీ ఈరోజు పరీక్షలో ఇంత తక్కువ మార్కులా? ఇది సరికాదు. నువ్వు ఇంజనీరింగ్ ని సీరియస్గా తీసుకో, నీ చదువుని పూర్తి చెయ్యి. శశాంక్ చాలా ప్రయత్నం చేసిన తర్వాత చదువు డాన్స్ చక్కగా చేయలేకపోవడం అతనికి కష్టంగా అనిపించింది. ఇప్పుడు ఇక తన మనసు పూర్తిగా డాన్స్ యాక్టింగ్ వైపు మళ్ళింది. అందుకే శశాంక్ ఇంజనీరింగ్ వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలోనే ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ చేశాడు. శశాంక్ నిర్ణయం వల్ల వాళ్ళ నాన్న కొంచెం కోపంగా ఉన్నారు. కానీ ఆయన అర్థం చేసుకున్నాడు. తన కొడుకు ఏదో పెద్దగా చేసేవాడులా కనిపించాడు. అది పూర్తి మనసు ఏకాగ్రతతో చేస్తాడు అని. ఇక ఏముంది, శశాంక్ పట్టణం నుంచి ముంబై వచ్చేశాడు. ఇక తను కలల లోకం ముంబై వచ్చేశాడు. అక్కడ ముందు ప్రయాణం ముళ్లతో నిండి ఉంటుంది. మొదటి రోజులో శశాంక్కి కష్టాలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పని వెతుక్కునే ఎన్నో రోజులు తిరుగుతుండేవాడు. ఇక ఆఫీసుల చుట్టూ తిరగడం కానీ ఏది ఫలించేది కాదు. కానీ అతను నిరాశపడలేదు. ఇంకా చిరునవ్వుతో తన కలల వైపు ముందుకు వెళ్ళాడు. ఇక కష్టపడుతూ తన ఖర్చుల కొరకు మొదటి రోజుల్లో ఆయన ఇంజనీరింగ్ పిల్లలకు కోచింగ్ చదువు చెప్పేవారు. ఇంకా అతను స్టేజ్ షోలు బ్యాక్గ్రౌండ్ రూపంలో పనిచేయడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు ఇలాగే డాన్స్ చేయడం. ఇక తను యాక్టింగ్ స్టూడియోలో కలిశారు. ఇక అక్కడ తను యాక్టింగ్ ఇంకా లోతుగా నేర్చుకున్నాడు. ఇక పని గురించి ప్రతి చోట తను ఆడిషన్స్ ఇచ్చేవాడు. కానీ అంత టాలెంటెడ్ అయినా కానీ ఎందుకంటే తను ఇండస్ట్రీలో ఒక బయటివాడు, తనకి ఎవరు గాడ్ ఫాదర్ లేరు, పని దొరకలేదు. కానీ తన కష్టం ఫలించిందే. ఒక థియేటర్ నాటకంలో ఒక డైరెక్టర్ అతన్ని చూశాడు. ఇక తను ఒక టీవీ సీరియల్లో అవకాశం ఇచ్చారు. ఆ సీరియల్ తర్వాత శశాంక్ అందరి హృదయం దోచుకున్నాడు. ఇక ఒకటి తర్వాత ఒకటి టీవీ సీరియల్ దొరుకుతూ పోయాయి. ఇక తొందరగానే తనకి సినిమాలో నటించే ఛాన్స్ దొరికింది. దాంతో తను బాలీవుడ్లో తను వేరే గుర్తింపు పొందారు. ప్రతి ఒక్కరూ తన యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయేవారు. ఇక తన కష్టంతో శశాంక్ ప్రతిదాన్ని సంపాదించుకున్నారు. తను రోజూ కలలు కనేవాడు. తను ఇంకా మొత్తం కుటుంబం ఈ పనితో సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎందరో పెద్దవాళ్ళు, ఇంకా స్టారు, ఇంకా ప్రొడక్షన్ హౌస్ శశాంక్ టాలెంట్, ఇంకా విజయాన్ని చూసి భయపడిపోయారు. వాళ్ళ రాత్రి నిద్రలు మాయమైపోయాయి. ఒక చిన్న పట్టణం అబ్బాయి ఇండస్ట్రీలో మెరుస్తున్న తార ఎలా అయిపోయాడు? ఆ భయం కారణంగా వాళ్ళంతా శశాంక్ కెరియర్ను కిందకు పడేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఎప్పుడూ సంతోషంగా ఉండే శశాంక్ మెల్లిమెల్లిగా ఒత్తిళ్లకు లోనవ్వడం మొదలుపెట్టాడు. తనకు వచ్చే ఎన్నో సినిమాల నుంచి తీసేశారు. ఇక తనకు అలా అనిపించేలా చేసేశారు.
అంటే ఇక ముందు వచ్చే తన కెరియర్ అంతా మాయమైపోయేలా కనిపించింది. ఇండస్ట్రీలోని జనం తనని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో శశాంక్ చాలా బాధతో ఇక డిప్రెషన్లో ఉండడం మొదలుపెట్టారు. అప్పుడు ఎవ్వరూ తనకు సహాయం చేయలేదు. అప్పుడు తను పూర్తిగా ఒంటరిగా ఉండిపోయారు. అనుకోకుండా కొన్ని రోజుల తర్వాత శశాంక్ తన బెడ్రూమ్లో చనిపోయి కనిపించారు. పరిస్థితులను బట్టి తెలుస్తోంది తనను చంపేశారని. కానీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దవాళ్లు ఒత్తిళ్లతో పోలీసులు దీన్ని సూసైడ్ అని కేసు ఫైల్ చేశారు. ఇక ఒక టాలెంటెడ్ చిరునవ్వుతో ఉండే మొహము శాశ్వతంగా ఈ లోకం నుంచి వీడ్కోలు చెప్తూ వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ల కుటుంబం ఇక తన ఫ్యాన్స్ పూర్తిగా బాధలో మునిగిపోయారు. ఇది చెప్పలేరు, చిరునవ్వుతో ఉండే ముఖం వెనుక వేదనలు ఉంటాయి. మనకు కేవలం మెరుస్తున్న ప్రపంచమే తెలుస్తుంది. కానీ అసలు వాళ్ల వెనుక ఎన్నో చీకటి రహస్యాలు దాగి ఉంటాయి. అవి ప్రపంచం ముందుకు రాకపోవచ్చు. అప్పుడప్పుడు టాలెంట్ ఉండి కూడా వెనక్కి జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చీకటి ప్రపంచంలో విజయం పొందడానికి ఎప్పుడూ గాడ్ ఫాదర్ అవసరం ఉంటుంది. ఇదే చీకటి నిజము. కానీ మనందరం కలిసి దీన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే శశాంక్ లాంటి టాలెంట్ ఉన్న కళాకారులు చాలా తక్కువగా దొరుకుతారు. మనం వాళ్ల విలువ తెలుసుకోవాలి. ఇక ఎప్పుడూ కష్టపడే కళాకారుల మనోధైర్యాన్ని పెంచాలి. ఎందుకంటే కళాకారుడు ఎవరి సొత్తు కాదు. ఈ కథ రితేష్ ఇంకా సియాల ప్రేమది. రితేష్ ఇంకా సియా ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకునేవారు. ఇద్దరూ కలిసి తిరిగేవారు, ఇంకా కాలం గడిపేవారు, ఎంతో ఆనందంగా ఉండేవారు. సియా అంది, రితేష్ నువ్వు నన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తూ ఉంటావా? నన్ను బాగా చూసుకుంటావా? తప్పకుండా, కానీ నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే. నువ్వు నన్ను ఎప్పుడు విడవద్దు. అలా ఎప్పటికీ జరగదు. సరే చూడు, నేను మా అమ్మ చికిత్స కోసం కొద్ది రోజులు ఊరొదిలి వెళ్తున్నాను. మరొక్కసారి నాకు ఉద్యోగం వచ్చిందంటే అప్పుడు నేను ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటాను. నేను త్వరగానే తిరిగి వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. రితేష్ కొద్ది రోజులకని వాళ్ళ అమ్మతో ఊరొదిలి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత రితేష్ ఊరికి తిరిగి వచ్చాక అతను అన్నిటికన్నా ముందు సియాకి ఫోన్ చేస్తాడు. కానీ సియా ఫోన్ మాటిమాటికి బిజీగా వస్తోంది. రితేష్ ఎన్నోసార్లు సియాకి కాల్ చేస్తాడు, కానీ ఎలాంటి జవాబు రాదు. కొద్దిసేపటి తర్వాత అతనికి సియా దొరుకుతుంది. అతను సియాని కలవమని చెబితే ఆమె వద్దంటుంది. సారీ రితేష్, నేను ఇవాళ కలవలేను. నాన్న ఇంట్లోనే ఉన్నారు. సరే బాయ్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సియాది ఈ విముఖతకి రితేష్ కొద్దిగా హతాశుడవు. ఆ రాత్రి రితేష్ చాలాసార్లు సియాకి కాల్ చేస్తాడు, కానీ సియా ఫోన్ చాలాసేపు ఎంగేజ్గానే ఉంటాడు. రితేష్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత సియా ఫోన్ వస్తుంది. హలో రితేష్, నేను నీకు మాట చెప్పాలి. ఆ చెప్పు. రితేష్, ఈ మధ్య నువ్వు లేనప్పుడు నా జీవితంలోకి రోహన్ అనే ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని కలిసిన తర్వాత నాకు తెలిసొచ్చింది నేను అతనితో ఎంతో సంతోషంగా ఉన్నానని. అతను మా కులం వాడు కూడా, అందుకని ఇక నువ్వు నన్ను మర్చిపో. నాకు తెలుసు నీకు ఎంతో బాధ కలుగుతుందని. అదే నువ్వు అతనితో ఆనందంగా ఉంటే సరే అయితే. అలాగే కానీ నువ్వు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటావు. ఇక నేను నీకు ఎప్పుడూ కాల్ చేయను. రితేష్ ఫోన్ కట్ చేసేస్తాడు. రితేష్ ఇదంత సులువుగా సహించలేకపోతాడు. ఇప్పుడు రితేష్ సియా జ్ఞాపకాలు ఇంకా ఆమె ప్రేమలో బాధపడుతూ ఉన్నాడు. సియా నుంచి విడిపోయిన తర్వాత అతనికి తిండి సహించట్లేదు, ఇంకా నిద్ర పట్టట్లేదు. అతనికి ఏ పని మీద మనసు కలగట్లేదు. అతని జీవితం నుంచి అన్ని ఆనందాలు పోయినట్టయింది. ఇలాగే ఎన్నో నెలలు అతను సియా బాధతో గడిపాడు. కానీ అతనికి ఇది కూడా తెలుసు, ఆ విధంగా జీవితాంతం గడపడం అంత సులువు కాదని. ఎందుకంటే రితేష్ ఈ స్థితిని చూసి అతని తల్లి కూడా చాలా బాధపడింది. అందుకని రితేష్ అన్నీ మర్చిపోయి ఇక జీవితంలో ఆనందంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఏది అతని జీవితంలో ఎప్పుడు చేయలేదు, దేనికి అతను ఎప్పుడు కలలు కనివాడు. రితేష్ ఇప్పుడు ఒక కొత్త మనిషి అయ్యాడు. అతను ప్రతి నెల ఎక్కడో అక్కడికి ట్రిప్ మీద వెళ్ళేవాడు, తన నేస్తాలతో మజా చేసేవాడు, ఆనందంగా ఉండేవాడు. కొద్ది కాలం తర్వాత కాజల్ అనే ఓ అందమైన అమ్మాయి రితేష్ జీవితంలోకి వచ్చింది. ఆమె అతను సియా కన్నా ఎక్కువగా ప్రేమించసాగి ఇప్పుడు రితేష్ తన జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నాడు. అతని జీవితంలో ఇప్పుడు దేనికి ఏ లోటు లేదు. అకస్మాత్తుగా రెండేళ్ల తర్వాత ఒకరోజు సియా రితేష్కి ఫోన్ చేస్తుంది. సియా అంటుంది, రితేష్
ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వు చెప్పు ఎలా ఉన్నావు? ఇంకా రోహన్ ఎలా ఉన్నాడు? సియా ఎడవసాగి. ఏమైంది? అంత బానే ఉందిగా. రితేష్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నాకు తెలిసింది నన్ను నీకన్నా ఎవ్వరూ ఎక్కువగా ప్రేమించలేరని. రోహన్ నన్ను కేవలం ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడానికి నన్ను వాడుకున్నాడు. నేను చాలా బాధలో ఉన్నాను. నువ్వు నన్ను కలుస్తావా? రితేష్ అన్నాడు, లేదు సియా, ఇప్పుడు నా జీవితంలోకి ఇంకొకరు వచ్చేశారు, నేను ఆమెను మోసం చేయలేను. అలా అనకు రితేష్, నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను కేవలం కాజల్నే ప్రేమిస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్ అండ్ టేక్ కేర్. అప్పుడు కాజల్ రితేష్ మాటలన్నీ వింది. రితేష్ కాజల్కి అంతా నిజం చెబుతాడు. అప్పుడు కాజల్ రితేష్ని కౌగిలించుకుంటుంది. ఇంకా అంటుంది, రితేష్, నేను చాలా లక్కీ, నాకు నువ్వు దొరికావు. ఆసియా చాలా దురదృష్టవంతురాలు, ఆమె నిన్ను పొంది కూడా పొందలేకపోయింది. ఐఎమ్ రియల్లీ సో లక్కీ. ఐ లవ్ యు ఎ లాట్. మరి మిత్రులారా, అందుకే అంటారు నిజమైన ప్రేమ ఎంతో కష్టం మీద దొరుకుతుందని. అందుకని ఎవరి కోసమూ దాన్ని పోగొట్టుకోకూడదు.